Welcome to Spurti Info Telugu. Telangana Rastram Lopala Jargutuna 20 EAMCET Engineering Exam ko Hazarayeta 20 Vidyarthulu Online Application Mina Walayaka Photo Paina Gazetted Attestation Ausramundedi Kani Ipuduna 20 Parsithul Lopala the Ausram Lelanjepi Convener Gar Telechedan Jarindi Dinito Patu ఎంసెట్ ఎగ్జామ్కు హాజరయ్యే ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను తెలుసుకోబోయే ముందు ఎవరైతే స్ఫూర్తి ఇన్ఫోను మొదటిసారి చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్లోకి ఆల్ సెలెక్ట్ చేయండి. దీనివల్ల మనం చూసేటటువంటి ప్రతి వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇక విషయంలోకి వచ్చేస్తే ఎంసెట్కు హాజరయ్యే ఎంసెట్ ఇంజనీరింగ్కి హాజరయ్యేటటువంటి విద్యార్థులు ప్రింట్ తీసినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ మీద గజిటెడ్ అటెస్టేషన్ అవసరం లేదు అని చెప్పి కన్వీనర్ గారు తెలియజేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఉండేటటువంటి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా ఈ నిబంధనను మినహాయింపించినట్టు తెలియజేయడం జరిగింది. అయితే ఇక్కడ ఈ పరీక్షకు హాజరయ్యేటటువంటి విద్యార్థులందరూ కూడా 2 గంటల ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, అదేవిధంగా కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని, మాస్క్ ధరించాలని, అదేవిధంగా వాళ్ళ యొక్క హ్యాండ్ శానిటైజర్ను వాళ్ళే తీసుకొచ్చుకోవాలని, వాటర్ బాటిల్ తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా చిన్న సైజ్ వాటర్ బాటిల్ 50 ml హ్యాండ్ శానిటైజర్ తెచ్చుకోవడంతో పాటు వాళ్ళ చేతికి మెహందీ లాంటివి కూడా పెట్టుకోవద్దని సూచించడం జరిగింది. ఎందుకంటే విద్యార్థుల యొక్క వేలి ముద్రలు కూడా తీసుకుంటారు కాబట్టి బయోమెట్రిక్లో ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు ఎవరు కూడా మెహందీని పెట్టుకోకుండా ఉండాలని చెప్పి సూచించడం జరిగింది. ఇక్కడ విద్యార్థులు 2 గంటల ముందే వాళ్ళకు కేటాయించినటువంటి సమయం కంటే 2 గంటల ముందే పరీక్ష కేంద్రాన్ని చేరుకోవాలి. ఈ ప్రతి సెషన్కి 29,000 మంది చొప్పున మొత్తం 172,000 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయబోతున్నారు. కాబట్టి ఈ విద్యార్థులంతా కూడా గజిటెడ్ అటెస్టేషన్ లేదని కంగారు పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎవరు కూడా గజిటెడ్ అటెస్టేషన్ లేకుండానే ఈ పరీక్షకు హాజరు కావచ్చు. అయితే వాళ్ళు కోవిడ్ నిబంధనలు పాటించడం, అంటే మాస్క్ ధరించడం, తర్వాత చిన్న సైజ్ వాటర్ బాటిల్, తర్వాత హ్యాండ్ శానిటైజర్ తెచ్చుకోవడంతో పాటు వాళ్ళు పరీక్ష కేంద్రానికి ముందుగా వచ్చేటట్లుగా ఏర్పాటు చేసుకుంటే మంచిది. ఇటువంటివన్నీ కొంచెం ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచిగా ఎగ్జామ్ రాసేటటువంటి అవకాశం ఉంది. మీరంతా కూడా మంచి ఎగ్జామ్ రాసి మంచి ర్యాంక్ సాధించాలని చెప్పి స్ఫూర్తి ఇన్ఫో మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఇటువంటి లేటెస్ట్ వీడియోల కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం స్ఫూర్తి ఇన్ఫోను లైక్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.